చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి కూడా చేయబోతున్నారు కొత్త ప్రభుత్వం. అంటే ఒకసారి ఎన్టీ రామారావు గారు కూడా నాలుగుసార్లు, కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నిన్న బొత్స సత్యనారాయణ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని. ఇవన్నీ కూడా అధికారుల్ని భయప్రాంతులు చేయడానికి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ ఫైల్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవడానికి. దయచేసి అధికారులకు చెప్తున్నాం, మీరు ఈ క్షణం నుంచి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాదు, ఈ క్షణం నుంచే చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ప్రజలు 13వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 వరకు బారులలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని వేశారు. ఇవాళ వాళ్ళు అంటారు వాళ్ళ పథకాలు చూసి వేశారని, కాదు, సూపర్ 6 అని ఏదైతే పథకాలు పెట్టాడో చంద్రబాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఆ సూపర్ 6 చూసి ఓట్లేశారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి ఓట్లేశారు. ఒక పరిపాలనా దర్శకుడు, పరిపాలన అంటే ఏంటో తెలిసినటువంటి వ్యక్తి, అవినీతికి ఆమడ దూరం ఉండే వ్యక్తిని అక్రమంగా కేసులో అరెస్టు చేసి 50 రోజులు పైగా ఆయన్ని జైల్లో పెట్టారని ఒక కక్షతో ఓట్లేశారు చంద్రబాబు గారికి.